ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి లభించినటువంటి ఘన విజయం ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించినటువంటి విజయం. ఈ సందర్భంలో ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని శ్రేణుల కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, మీరు అహోరాత్రాలు కష్టపడి పనిచేశారు. గత 3-4 నెలలుగా మంచి విజయం సాధించాం. ఈ సందర్భంలో నా అప్పీల్ ఏమిటంటే, మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగా మనకు అనకువ, వినయం, హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్, వినయం విధేయత అవసరం. దీంతో మనకు గర్వం కానీ అహంకారం కానీ రావాల్సిన అవసరం లేదు. సరే, ఎన్నికలు అన్నప్పుడు ఏవో మాట్లాడతారు, మాటలు జరుగుతాయి. అంతిమ తీర్పు అంతిమ న్యాయస్థానం ప్రజలు కాబట్టి, ఆ తీర్పు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం కర్తవ్య నిష్ఠతో ఏ బాధ్యత అయితే ప్రజలు అప్పగించినారో ఆ బాధ్యత నిర్వహించే దిశగానే మన ప్రయత్నాలు, మన సమయం వెచ్చించాలి తప్ప వృధా చేసేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి మనము మన యొక్క డైనమిజం ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ పవర్ వైపు లీకేజ్ కాకూడదు. పాజిటివ్, చాలా కష్టాలు ఉన్నవి, సమస్యలు ఉన్నవి, కొత్త రాష్ట్రాన్ని మనం ఒక బాటలో పెట్టాం, ఆ బాట గమ్యం చేరాలి, కలలుగానేటువంటి అది రావాలి. అందుకోసం మనం ఏదైతే లక్షించినామో ఖచ్చితంగా ఈ టర్మ్లో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 1 కోటి ఎకరాలు పచ్చ పడాలి తెలంగాణలో, అది అయ్యి తీరాలి. ఆ లక్ష్యం ఎట్టి పరిస్థితులలో కూడా రాజీ లేకుండా జరగాలి. ఎందుకంటే ఎన్నికల చివరి దశలో ఒక మాట నేను చెప్పిన, టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం, ఏది కావాలనో తేల్చుకోండి అని ప్రజలకు చెప్పిన. అంటే డెఫినెట్గా ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలి అని తీర్పిచ్చిండ్రు. అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, డిండి, సీతారామ వగైరా ప్రాజెక్టులు పూర్తి చేసి ఎట్టి పరిస్థితులలో కూడా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి తీరాలి, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలి, అది ఆ కర్తవ్యంగా పనిచేస్తాం. ఒకటి బ్రదర్గా డోర్ బెటర్ ప్లీజ్, బయట సౌండ్ వస్తూ ఉంది, ఆ డోర్ పెట్టాలి. అది వైర్లున్నాయా? అదేవిధంగా ధనికులైనటువంటి రైతులు తెలంగాణలో ఉన్నారు అనే పేరు, నిశ్చింతగా గర్వంగా వ్యవసాయం చేసే రైతాంగం తెలంగాణలో ఉందనే పేరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా రైతుల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం, వాళ్ళకున్న ఏ బాధలు కూడా లేకుండా చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు ఇద్దరు కూడా పడుతున్నటువంటి భూహక్కుల బాధలు, పోడు భూములు కావచ్చు, మరొకటి కావచ్చు, వాటిని పరిష్కారం మొదటి 6 నెలల్లో చేస్తామని చెప్పినాం. ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం, వీలైనంత తొందరగా దానికి సత్వర పరిష్కారం కూడా డెఫినెట్గా తెస్తాం. అందులో నేనే వ్యక్తిగతంగా చొరవ కూడా తీసుకుంటాను, దానికి ఒక అంతిమం వచ్చే వరకు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పేదలు, ముఖ్యంగా ఎవరైతే గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళో, నాకు చాలా మనసు నిండుగా సంతోషమైన విషయం ఏంటంటే, నేను కోరుకున్న ఏజెండా ఏ పేదవాళ్ళు కూడా మా బీడీ చేసే బిడ్డలు కావచ్చు, మా చేనేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వృత్తులు కోల్పోయినటువంటి కుమ్మరి, కమ్మరి, కంసాలు వగైరా వృత్తుల వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఆ కులవృత్తులన్నీ కుదుట పడాలి, 600 అయినా సరే వాళ్ళకి అవసరమైన మోడర్న్ టూల్స్ ఇప్పించి కానీ, మరొకటి ఇప్పించి కానీ ఖచ్చితంగా వాటిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తాం. 2. 3వది యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఎక్కువగా విరివిగా లభించే విధంగా డెఫినెట్గా ఎస్, వాళ్ళలో కొంత ఒక రకమైనటువంటి బాధ ఉంది, మాకు అనుకున్నంత వస్తలేవు ఆపర్చునిటీస్ అనే బాధ ఉంది, ఆ మాట వాస్తవం. అయితే అది తెలంగాణకే పరిమితమైనటువంటి బాధ కాదు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, నిరుద్యోగ సమస్య అనేది మొత్తం
యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి సమస్య. దీన్ని అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలు, నేను వాళ్ళకి ఇచ్చే హామీ ఏంటంటే ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత స్పీడీగా అత్యంత వేగంగా వాటిని భర్తీ చేస్తాం, ఎన్ని ఖాళీలు ఉంటాయని సిన్సియర్గా, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు, అవసరం కూడా లేదు, వాటిని ఎక్స్పిడీషియస్గా కంప్లీట్ చేయడానికి అయినంత తొందరగా ఖాళీలు భర్తీ చేస్తూ ప్రభుత్వేతర రంగంలో కూడా విరివిగా ఉపాధి లభించే విధంగా, ఉద్యోగాలు ఎక్కువ లభించే విధంగా ఇప్పటికే ఉన్నటువంటి అవకాశాలు టీఎస్ ఐపాస్ కానీ ఐటీ కానీ వాటి అన్నింటిని కూడా బాగా తీసుకొని ముందుకుపోయే ప్రయత్నం చేస్తాం. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది. కాబట్టి దాన్ని సస్యశ్యామల తెలంగాణ, శాంతియుతమైన తెలంగాణ, 2,000 రూపాయల పెన్షన్తో ఎవరు కూడా ధీమాగా బతికేటువంటి తెలంగాణ, చాలా గొప్పగా మేము ఎవరికి కూడా బాధపడి ఒకరికి చేయి దాచి బతకాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావనతోని, భద్రతతో కూడిన బతుకుతోని ఉండేటువంటిది. తర్వాత నేను ప్రజలకు చెప్పినాను, అది ఆచరణలో ఉంది, ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది. కంటి వెలుగు రూపంలో ప్రారంభించినాం, కేసీఆర్ కిట్ రూపంలో ప్రారంభించినాం. అల్టిమేట్గా సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క హెల్త్ ప్రొఫైల్ ప్రిపేర్ చేసి, అంటే వారి యొక్క రక్త నమూనా, ఆయనకున్న బ్లడ్డు, ఆయనకున్న షుగరు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్ల బృందం పోదు, కంటి వెలుగు బృందం తర్వాత ఈఎన్టీ డాక్టర్ల బృందం పోయి మొత్తం తెలంగాణ ప్రజలందరినీ చెకప్ చేస్తారు. దాని తర్వాత డెంటల్ డాక్టర్ల బృందం పోదు, వాళ్ళు కంప్లీట్ చెకప్ చేస్తారు. ఆ తర్వాత హై గ్రేడ్ ప్యాథలాజికల్ టీం పోదు, వెరీ హై గ్రేడ్ ప్యాథలాజికల్ టీం పోయి మొత్తం ప్రజల యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దాన్ని తీసుకొని చేస్తారు. అల్టిమేట్గా ఏమైందంటే తెలంగాణ యొక్క హెల్త్ స్టేటస్ రికార్డ్ అయితే, స్టేటస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరోగ్య స్థితి అది రికార్డ్ అయి ఉంటుంది. అది చాలా గొప్ప పెనుమార్పులకు శ్రీకారం చుడుతుంది, ఆరోగ్యం విషయంలో ప్రజలకు గొప్ప భద్రత కలిగిస్తుంది. అదేవిధంగా మైనార్టీల కోసం ఇండియాలో ఏ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ పెట్టడం కానీ కార్యక్రమాలు తీసుకోవడం కానీ ఇక్కడ జరిగింది. అదే పద్ధతిని కొనసాగిస్తాం, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మైనార్టీలను కడుపులో పెట్టుకొని ఇప్పటిదాకా ఎంత గౌరవం, ఎంత మర్యాదతో చూసుకున్నామో అంతకన్నా రెట్టించి వాళ్ళ సంక్షేమాన్ని కూడా చేసుకుంటాం. మరీ ముఖ్యంగా మన సమాజం మొత్తానికి, మన భారత సమాజానికి ఉన్న బాధ, అట్లనే తెలంగాణకున్న బాధ, మన దళితులు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పేదరికంలో కూరుకుని పోయి ఉండడం, మన గిరిజనులు కూడా పేదరికంలో కూరుకుని పుండడం అనేది మనకు అదొక రాచపుండులాగా మనందరినీ కూడా, ఆలోచన పనులందరినీ కూడా క్షోభ పెడుతున్నటువంటి అంశం. దానికి ఒక భరతవాక్యం బలకాలి, దానికి ఒక అంతం రావాలి, ఒక టార్గెట్, ఒక లక్ష్యం తీసుకొని సంవత్సరానికి కొన్ని కుటుంబాల లేకపోతే ఏంది ఒక ప్రత్యేకమైన వ్యూహం, సమ్ స్పెషల్ స్ట్రాటజీ అండ్ సమ్ స్పెషల్ గ్రోత్ ఇంజన్, దానికోసం మా ఉప ముఖ్యమంత్రి గారు కడియం సిఆర్ గారి నాయకత్వంలో కమిటీ వేసుకున్నాం. అలా అందులో గిరిజన నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు సీనియర్స్, తర్వాత దళిత నాయకులు ఉన్నారు, వాళ్ళు బాగా దాని మీద పని చేస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లో అసలు ఏం చేయాలి, ఒక కొత్త పందాలు, ఇప్పుడు రొటీన్ అయిపోయింది, రొటీన్ పందా కాకుండా ఏం చేయాలి, ఏం చేయడం ద్వారా ఈ రాచపుండుకు అసలు ఏదైనా మార్గం ఉందా లేదా, అది దరిద్రం పోతుందా పోదా, మనం కూడా ప్రేక్షక పాత్రను వహించానని మేము కూడా మదన పడతా ఉన్నాం. కాబట్టి దళితులు గిరిజనుల యొక్క పేదరికం పోవడానికి ఖచ్చితమైనటువంటి పని చేస్తాం, ఒకటి. రెండవది, పేదరికం ఎవరికైనా కూడా సమానమే, అందరిని దహించి వేస్తుంది, దానికి కులం మతం లేదు. డెఫినెట్గా అందరినీ కూడా సమానంగా, పేదరికం అనేది గొప్ప సోషలిస్ట్, దరిద్ర దేవత అని ఒక ఆయన పద్యాలు రాసిండు, దానికి కూడా కులం మతం లేదు, దరిద్రం ఎవరిని ఆహ్వానిస్తే వాడు దరిద్రుడు అయిపోతారు. ఆ విధంగా అది ఎవరినైనా దహిస్తుంది. ఈ మధ్య కొందరు రెడ్డి కులస్తులు కావచ్చు, వైశ్య కులస్తులు కావచ్చు, విలమ కులస్తులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు కూడా వచ్చి అడిగిండ్రు, మీరు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ లాంటివి మాకు పెట్టండి మా పిల్లలకు కూడా అని అడిగిండ్రు. నేను వాళ్ళని తప్పు పట్టుకోలే, మీరు ఈర్ష్యపడుతున్నారా అని అడిగింది ఇనీషియల్. అయితే మాకు అటువంటి స్కూల్ మాకు కూడా కావాలన్నారు. అప్పుడు నాకు తృప్తి కలిగింది ఏంటంటే పెట్టిన స్కూళ్ళు గొప్పగా ఉన్నాయి కాబట్టి డిమాండ్ వచ్చిందని ఒక సంతోషం కలిగింది. బీసీలు మాకు సహజంగా ఎక్కువ కాబట్టి, 50% పైచబడి ఉంటారు కాబట్టి వాటి సంఖ్య పెంచుకుంటూనే తప్పకుండా మీకు కూడా పెడతామని చెప్పినాం. అందుకే రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. వైశ్య కార్పొరేషన్ ప్రజలు ఎవరైనా ప్రజలే, ఎవరికి పేదరికం ఉన్న పేదరికం కాబట్టి వాళ్ళకు కూడా 100% న్యాయం జరిగే విధంగా మొత్తం మీద ప్రజల సమస్యలు కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలన ప్రధాన అంశంగానే మా కార్యక్రమం కొనసాగుతుంది. భగవంతుని దయవల్ల ఇప్పటివరకు జరిగింది. ఇంకొకటి నేను చాలా గర్వపడుతున్న ఏంటంటే, సింగిల్ బూత్ రీపోల్ లేకుండా, ఎలాంటి దొమ్మీలు లేకుండా ఇండియాకే ఒక మార్గం చూపించే పద్ధతిలో
తెలంగాణలో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఇది మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు, ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఒక స్ట్రే ఇన్సిడెంట్ కూడా లేదు, ఎవడొక్కడ చెంపదెబ్బ కొట్టుకున్న సంఘటన కూడా లేదు, తుపాకులు లేవు, బాంబుల మూతలు లేవు, బద్మాషిగిరి లేదు, దుమ్మీలు లేవు, బూత్ క్యాప్చరింగ్ లేదు. సరే డబ్బుల ప్రవాహం అంతా ఆ దరిద్రాలు కొన్ని చచ్చినాయి, అవి జరిగినాయి, కానీ వాటిని మనం ఇప్పుడేం చేయగలిగిన పరిస్థితి కనపడతలేదు. ఈసీ వాళ్ళు కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మాకు సంబంధించి లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఇట్లాంటి విషయాలలో ఎక్కడ వితౌట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్స్, ఘోరమైనటువంటి ఇది లేకుండా చాలా ప్రశాంతంగా చాలా గొప్పగా మొత్తం యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం, తర్వాత ఈసీ వారందరూ కూడా ఎన్నికలు నిర్వహించినారు. మేము ఎలక్షన్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ సీఈఓ రజత్ కుమార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారు కూడా చాలా బాగా నిర్వహించారు ఎన్నికలు చాలా సమర్థవంతంగా, వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేశారు, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీడియా కూడా చాలా కాంక్రీట్ మంచి రోల్ ప్లే చేసింది, పాజిటివ్ రోల్ ప్లే చేసింది. వాళ్ళు చేయాల్సినటువంటి రిపోర్టింగ్ కానీ మంచి కానీ మనం మన ఎన్నికలలో మన రాష్ట్రంలో ఒక గౌరవప్రదమైనటువంటి ప్రెస్ ఇక్కడ ఉంది తెలంగాణలో అనే గర్వం మనం పడే విధంగా మీడియా మొత్తం ప్రవర్తించింది. మీడియా మిత్రులకు కూడా అంటే మన యొక్క పరిపూర్ణతను, రాష్ట్రం యొక్క పరిపక్వతను, రాష్ట్రం యొక్క డెమోక్రాటిక్ మెచ్యూరిటీ లెవెల్ను ప్రదర్శించడంలో ఒక సమాజంగా, ఒక రాష్ట్రంగా మనం అందరం కూడా సఫలీకృతం అయినాం. అది మీడియా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, సోషల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెలిసి అందరు చేతుంటేనే, అందరు సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. దీని తర్వాత స్టెప్ టూలో డెఫినెట్గా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా దేశ రాజకీయాల్లో కూడా మనం పాత్ర వహించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఖచ్చితంగా మన మీద ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితులు ఉండం, ఎందుకంటే చాలా చైతన్యవంతమైన గడ్డ మన తెలంగాణ. సరే నిన్న మొన్నటి వరకు తెలంగాణ తన కోసం తాను కొట్లాడింది, తన అస్తిత్వం కోసం కొట్లాడింది, ఇప్పుడు తనను తాను ఆవిష్కరించుకున్నది, గొప్పగా తను నిలబెట్టుకున్నది, తను ఏందో నిరూపించింది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్ట్ ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఉపయోగపడాలి అని నేను వాంఛిస్తూ ఉన్నా. ఎన్నికలలో కూడా ప్రజలకు దాదాపు నేను అడ్రస్ చేసినటువంటి సుమారు కొంచెం వెనుక ముందు కలిపి 116-117 సభల్లో నేను పాల్గొనడం జరిగింది. ఎన్నికల కొద్ది ముందు అంటే ఒక 2-3 నెలల ముందు నుంచి ఎన్నికలు చాలా బ్రిస్క్ టూర్లోనేమో ఒక 90-96 సభలకు పోవడం జరిగింది. అంత ముందు కూడా నేను పాల్గొన్నా. ప్రతి మీటింగ్లో నేను అప్పీల్ చేసిన ప్రజలకు ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు, పార్టీల నాయకులు కాదు అని చెప్పిన నేను. ఆ మెచ్యూరిటీ రావాలి, ఇండియాలో ఇంకా రావాల్సింది అని కూడా నేను చెప్పిన. సో ఈరోజు ప్రజలే గెలిచింది తెలంగాణలో. డెఫినెట్గా ఎన్ని ప్రచారాలు జరిగినా ఏం జరిగినా మేము చాలా ప్లెయిన్గా ఉన్నాం, చాలా కూల్గా ఉన్నాం, చాలా కంటెంట్గా సెటిల్డ్గా మా పనేదో మేము చేసుకుంటూ పోయినాం. ఎవరు ఏమన్నారో మేము పట్టించుకోలే. సరే చాలామంది వచ్చినారు, చాలా ప్రచారాలు జరిగినాయి, ప్రధానమంత్రి గారితో సహా అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అనేక వాళ్ళు చాలా చాలా వచ్చినారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అన్ని పార్టీల పెద్దలు అందరూ వచ్చినారు. సిపిఐ, సిపిఎం పెద్దలు కూడా వచ్చినారు, అందరూ కూడా వచ్చినారు. సరే జరిగింది, ఎవరు చేసే చెప్పేది వాళ్ళు చెప్పినాం, అందరం చెప్పినాం, అంతిమ నిర్ణయం ప్రజలు ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మటుకు డెఫినెట్లీ నేను కోరుతున్నది, నేను బలంగా నమ్ముతున్నది, నాకు నిన్న మొన్న కూడా చాలామంది మాట్లాడినారు, ఈరోజు ఉదయం కూడా మమతా బెనర్జీ గారు, బీఆర్ సీఎం నితీష్ కుమార్ గారు ఇంకా చాలా చాలామంది మాట్లాడినారు, వారు ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, జాతీయ రాజకీయాలలో డెఫినెట్లీ ప్రధానమైన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఒక దిక్సూచి తెలంగాణ. ఎస్, ఐ వాంట్ టు సే ఇట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్సో, వీఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద నేషనల్ పాలిటిక్స్ అండ్ వీ విల్ షో, వీ విల్ గివ్ ఎ న్యూ డెఫినేషన్ టు ది నేషనల్ పొలిటికల్ సీనియరీ. ఎందుకు చెప్తున్నా ఈ మాట నేనంటే, డెఫినెట్గా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది దేశంలో, చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఒక స్టీరియోఫోనిక్ వ్యవహారం జరుగుతూ ఉంది, అది మారాల, ఎట్టి పరిస్థితుల్లో మారాల, అది మారకపోతే ఈ దేశం బాగు పడదు. ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకోరు అనేది నాకు అనవసరం. 100% ఈ దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పరిపాలన రావాలి. ఎస్, అది వచ్చి తీరాలి. అండ్ టుడే, విత్ టుడేస్ రిజల్ట్స్, తెలంగాణ హ్యాస్ షోన్ ద వే టు ద హోల్ నేషన్. టుడే తెలంగాణ స్టాండ్స్ ఏ నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ స్టేట్. ఎస్.
ఇక్కడ ఇంకో విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎన్నికల సందర్భంలో నేను చాలా స్పష్టంగా చెప్పిన, మాకు ఎవరు బాసులు లేరు, మేము ఎవరకు ఏజెంట్లం కాం, మేము ప్యూర్లీ తెలంగాణ ప్రజల ఏజెంట్లం. ప్రజలు మళ్ళా మమ్మల్ని ఏజెంట్గా నియమించినారు, అట్టనే మళ్ళీ ఏజెంట్లుగా పనిచేస్తాం, ఎవరికి గులాంగిరి చేయం. ఇక్కడ ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. తదనంతరం జాతీయ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాం. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ దేశానికి 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉన్నాయండి. 70,000 టీఎంసీలు, ఇవాళకి వాడుకున్నది కేవలం 30,000 టీఎంసీలు. సిగ్గుండాలి ఈ దేశానికి. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు వాళ్ళే మాట్లాడతారు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడతారు, సిగ్గుపడాలి వాళ్ళు. ఎస్, కంట్రీ డెఫినెట్లీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్. కంట్రీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్, ఏ న్యూ అగ్రికల్చర్ మోడల్. వీఆర్ ఏ వెరీ రిచ్ అగ్రికల్చరల్ కంట్రీ, వీ షుడ్ ఫీడ్ ది హోల్ వరల్డ్. వీఆర్ ల్యాగింగ్ బిహైండ్, వీ ఓన్లీ ప్రొడ్యూస్, వీ ఓన్లీ థింక్ ఆన్ ప్రొడక్షన్, వీ డోంట్ థింక్ ఆన్ ప్రొడక్టివిటీ. వీఆర్ ల్యాగింగ్ బిహైండ్. టుడే వీ కంపేర్ విత్ ఇజ్రాయెల్, కంపేర్ విత్ చైనా, వేర్ డూ వీ స్టాండ్? యాజ్ ఫార్ ఎస్ ది ప్రొడక్టివిటీ ఈస్ కన్సర్న్డ్, వీఆర్ వెరీ లో. వీ షుడ్ ఫీల్ అషేమ్డ్, వీ షుడ్ ఫీల్. సో కంట్రీ సర్టెన్లీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్, విచ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్, ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ ఆన్ దట్. ఐ థింక్ ఫర్ ద లాస్ట్ 6-7 మంత్స్ ఐ హ్యావ్ స్పెంట్ నాట్ లెస్ దెన్ 1.5-2 మంత్స్ ఆన్ ది సబ్జెక్ట్. ఐ విల్ బి వెరీ సూన్ గోయింగ్ టు ఢిల్లీ. దేర్ ఆర్ 15 crores ఫార్మర్స్ ఇన్ దిస్ కంట్రీ, 15 crores ఫార్మర్స్. 15 కోట్ల మంది రైతులు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళ గతి అన్నమో రామచంద్ర అన్నట్టుంది, ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు. వీ హ్యావ్ షోన్ ఎ వే ఇన్ తెలంగాణ. ద గ్రేట్ ఆగ్రో ఎకనామిస్ట్ మిస్టర్ అశోక్ గులాటి హ్యాస్ రిటన్ ఎ గ్రేట్ ఆర్టికల్ సేయింగ్ దట్ తెలంగాణ హ్యాస్ షోన్ ద వే. రైతులకు ఏం చేయాలా, భవంతర్ భుక్తా అని చెప్పి మధ్యప్రదేశ్లో ఒక స్కీమ్ పెట్టినారు మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఆయన చెప్పిన దానిలో అది కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ వాట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇన్ తెలంగాణ ఇస్ ద రైట్ థింగ్. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చినాం, పెట్టుబడి 4,000 ఇచ్చినాం ఎకరానికి, ఈసారి 5,000 ఇస్తామని చెప్పినాం. దాంతో ఏమైందంటే రైతుకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఆ 5,000 ఆయన డిస్పోజల్ ఉంది, ఆయనకి ఎరువు బస్తా కావన్నా, పేడ కొనుక్కుంటాడా, ఇంకోటి కొనుక్కుంటాడా, విత్తనం కొనుక్కుంటాడా. ఆల్సో ప్రైజ్డ్ ది స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. సో వీ నీడ్ టు డూ, మేము తప్పకుండా, ఐ విల్ ఎడ్యుకేట్ ది ఇండియన్ ఫార్మింగ్ కమ్యూనిటీ, సూన్ ఐ విల్ గో టు ఢిల్లీ, అండ్ ఫ్రమ్ హియర్ హైదరాబాద్ యాజ్ ఎ బేస్ ఆల్సో ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద నేషనల్ పాలిటిక్స్ నౌ. ఎస్, కంట్రీ నీడ్స్ టుడే. కేసీఆర్స్ ఐడియా ఈజ్ టుడే కేసీఆర్స్ కాల్ టు ద ఫార్మర్స్ ఆఫ్ ఇండియా, టు ద యంగ్స్టర్స్ ఆఫ్ ఇండియా. ఎస్, డోంట్ బీ పెసిమిస్టిక్, బీ ఆప్టిమిస్టిక్, టైమ్ ఈజ్ కమింగ్, వీ విల్ యునైట్ లీడర్స్. ఐ వన్స్ అగైన్ రీట్రేట్ ఐ వన్స్ అగైన్ రీట్రేట్ దేర్ ఆర్ సర్టెన్ ఫోర్సెస్, సర్టెన్ పార్టీస్ ఇన్ దిస్ కంట్రీ హూ ప్లే డర్టీ పాలిటిక్స్, సిల్లీ పాలిటిక్స్. 4 పార్టీలను కలిపి ఇది ఒక డ్రామా అని కొంతమంది ట్రై చేస్తుంటారు. దట్స్ నాట్, ఇట్ ఈస్ నాట్ అలైన్మెంట్ ఆఫ్ పార్టీస్. దయచేసి నేను చెప్తాను, ఇది పార్టీలను ఏకం చేయటం కాదు. కేసీఆర్ ఇస్ నాట్ ఫర్ దాట్. 4 పార్టీలను ఒక కాడేసి ఇదేదో గొప్ప అని భుజాల గురు చర్చుకోవడం కాదు. వీఆర్ గోయింగ్ టు యునైట్ ది పాలిటీ ఆఫ్ ఇండియా, వీఆర్ గోయింగ్ టు యునైట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఎస్, వీ హ్యావ్ షోన్ ద వే టుడే. ఎస్, ఎవ్రీ వన్ సపోర్టెడ్ అస్, ది మెజారిటీ పీపుల్, ది మైనారిటీ పీపుల్, ది దళిత్స్, ది బీసీస్, ది ఎస్టీస్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ సపోర్టెడ్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్ టుడే, టీఆర్ఎస్ పార్టీ టుడే. ఇట్ ఈస్ రీఇన్ఫోర్సింగ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ద రన్నింగ్ గవర్నమెంట్. గెటింగ్ ఎలక్టెడ్ ఈజ్ ఈజీ ఫర్ వన్స్, బట్ డిపోజింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పీపుల్, రీఇన్ఫోర్సింగ్ ది కాన్ఫిడెన్స్ వన్స్ అగైన్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఐ సీ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ అచీవ్మెంట్. ఇట్స్ ఎ పాజిటివ్ ఓట్. వాట్ వీ సీ టుడే ఇస్ ఎ పాజిటివ్ ఓట్. ఇంకా కొన్ని సీట్లు మై పోయినాయి, 17-18 సీట్లు మా పార్టీ వాళ్ళ తప్పుల వల్ల పోయినాయి. మా పార్టీ పొలిటిక్స్ యొక్క మిస్టేక్స్ నేను చెప్పిన తర్వాత వాళ్ళు వినలే, కొంత మూర్ఖంగా ఒకరినొకరు వాళ్ళే చంపేసుకున్నారు. ద వైటల్ ఎగ్జాంపుల్ ఈజ్ ఖమ్మం. ఖమ్మంలో మమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు చంపలే, మేమే చంపేసుకున్నాం. ఎస్, మా ఓగనికైతే ఓగని కలిగి ఆయనతో మా ఆవిడ వీ కిల్డ్ అవర్ సెల్స్. ఐ ఫీల్ నో షై టు సే దాట్ బికాస్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ మిస్టేక్స్. మా పొరపాట్ల వల్ల కొన్ని జరిగినాయి, ఐఎమ్ సారీ. కొద్ది బాధ ఉంది, 2-3 ఆఫ్ మై క్యాబినెట్ కొలీగ్స్ హ్యావ్ లాస్ట్ ది ఎలక్షన్, అండ్ హానరబుల్ స్పీకర్ ఆల్సో హ్యాస్ లాస్ట్ ది ఎలక్షన్.
ఐ ఫీల్ సారీ ఫర్ దట్. నేను ఫోన్లో మాట్లాడినా, వాళ్ళకు కండోలెన్స్ కూడా చెప్పాను, నేను ఓదార్చాం, చూసుకుందాం, దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్పినాం. కానీ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశలో మంచి మనకు బాధ్యత బరువు ప్రజలు ఇచ్చినారు కాబట్టి ముందుకు పోదామని చెప్పినాం. థ్యాంక్స్ టు మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, హూ ఈజ్ మై ఫ్రెండ్లీ పార్టీ. వీ కంటిన్యూ ద సేమ్ స్పిరిట్. ఎస్టర్డే వీ సాట్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. మేము కలిసి భోంచేసి దాదాపు ఒక 2-3 అవర్స్ మాట్లాడుకున్నాం. మేము అసలు చాలామంది సిల్లి ప్రచారాలు చేసినారు, చాలా థర్డ్ క్లాస్ ప్రచారాలు. నేను రేపు మాట్లాడితే ఇలా పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మేము మాట్లాడినంత నేషనల్ పాలిటిక్స్లో మన రోల్ ఏంది, ఎట్లా పోదాం, మైనార్టీస్ ఎక్కడున్నారు, మైనార్టీకి సంబంధించి ఎన్ని పార్టీలు ఉన్నాయి, ముస్లిం లీగ్ పరిస్థితి ఎక్కడ ఉంది, వేర్ ఎగ్జాక్ట్ ది ముస్లిం మైనార్టీ ఫ్రంట్ స్టాండ్స్ అని చెప్పి అది మాట్లాడినాం. మేము నిన్న నేను 2 ఎయిర్క్రాఫ్ట్ కూడా బుక్ చేసి పెట్టినాం. నిన్న మేము చేసిన పని గురించి చాలామందికి బయట అవగాహన లేదు. ఆయన అసదుద్దీన్ ఓవైసీ, ఆయన ఎక్కడ తిరగాల, నేను ఎక్కడ తిరగాల, ఇండియన్ పీపుల్ని అంతా ఒకటి చేయాలంటే ఎట్లా చేయాలా, ఇండియన్ మైనారిటీని ఒక ప్లాట్ఫామ్ మీద ఎట్లా తేవాలి, అవి డిస్కస్ చేసినాం మేము. యాక్చువల్లీ ఏ రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మైనార్టీని ఒక మంచి పద్ధతిలోకి తేవడం ఎట్లా. ఇప్పుడు వస్తున్న భయోత్పాతమైన వాతావరణాలు, ఈ దిక్కుమాలిన దరిద్రం కొట్టిన డివైసివ్ పాలిటిక్స్ నుంచి ఇండియన్ మొత్తం కమ్యూనిటీ, ఇండియన్ హ్యూమన్ కమ్యూనిటీ వన్నెస్ ఎట్ రావాలా, ఎందుకంటే బాధ కలుగుద్దండి. చైనాలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేశారు, వీళ్ళు కూడా ఒక 130 కోట్ల జనాభా ఉన్నారు కదా, ఏ రోజైనా వీళ్ళు మేల్కొంటే మనకు పోటీ అవుతారేమో, ఏ రంగంలో పోటీ అవుతారు కొంచెం స్టడీ చేయమని చెప్పినారు. ఆయనకు 1 ఇయర్ టైం ఇచ్చింది ఆ కమిషన్కు, ఇస్తే వాళ్ళు 3 మంత్స్లో ఒక రిపోర్ట్ ఇచ్చేసారు. ఏమని అంటే వాళ్ళు టైం వేస్ట్ అని చెప్పి మీకు ఇచ్చేస్తున్నారు రిపోర్ట్. ఎందుకు ఇంత తొందరగా ఇచ్చిందంటే వాళ్ళు చెప్పిన సమాధానం అంటే మనం బాధపడాల్సి వస్తుంది మన దేశం. వాళ్ళు చెప్పిన సమాధానం అంటే మన బొందా మనకైనా కాంపిటీషన్ ఇండియా, ఇంకా కూడా కులాలు మతాలను కొట్టుకొని సస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎన్నటి దాని నుంచి బయటికి రావాలి, ఎన్నటి మనకు పోటీ కావాలని చెప్పి మాట్లాడుకున్నారు. దాంతో చులకన భావం ఉంది ఇండియా అంటే. ఆ భావం పోవాలంటే ఆ భావాన్ని మంచిగా పెంచి పోషించి, ఇప్పుడు ఏమైందండి, 3 రాష్ట్రాలు గెలిచినాయి, ఎవరు గెలిచిన కాంగ్రెస్ పార్టీ, ఇందువల్ల ఆడు ఇంకోటి దిక్కు లేక, ఎస్ బికాస్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, అయితే వీడు గెలవాలి లేకపోతే వాళ్ళు గెలవాలి, అయితే వీరు లేకపోతే వారు, అది రొటీన్ అయిపోయింది. దిస్ హాస్ బికమ్ ఎ రొటీన్. కాదు, ఆ రొటీన్లో ఏమవుతుంది, ఇక తూకిత్తా మైకిత్తా, నీ మీద నేనుంటే నేను బోఫోర్స్ పెడతా, నేనుంటే నేను రాఫేల్ పెడతా, రాఫేల తోఫేల్ అదే పెట్టి ఇట్లా, ఇవి ఒక ప్రాక్టీస్ అయిపోయింది. అది తిని ఇక మనం బఫూన్ కావాలి మధ్యలో, ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇండియా నీడ్స్ టు కమ్అట్ ఆఫ్ దిస్ రొటీన్. దిస్ రొటీన్ మడ్ స్లింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈచ్ అదర్. దిస్ రొటీన్ స్కోల్డింగ్, రొటీన్ అబ్యూజింగ్, రొటీన్ కైండ్ ఆఫ్ మేకింగ్ దిస్ బికరింగ్, ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఒక సిల్లీ అప్రోచ్ అయిపోయింది కంట్రీలో. ఒక రోడ్డు మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతారు. ఆ పద్ధతి పోవాలంటే తెలంగాణలో ఏది అనుసరించినామో రేపు దేశంలో అది అనుసరించబడాలి. దేశంలో ఉండే 136 కోట్ల మంది గుండె మీద మంచిగా చేసుకొని ఆరాంగా నిద్రపోవాలి కంటిన్యూ. అది రైతులు కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు. విత్ 1 పాయింట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నేషన్. 70,000 టీఎంసీల నీళ్ళు ఉంటే 30-32,000 వాడినాము. ఈరోజుకి దేశంలో సాగుకు నీళ్ళు, తాగటానికి నీళ్ళు, నో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ. వీ షుడ్ ఫీల్ అషేమ్డ్, సిగ్గుపడాలి. ఒక చిన్న ప్రాథమిక అవసరాన్ని తీర్చలేకపోయింది దేశం 73-74 ఏళ్ళ డెమోక్రసీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక చిన్న మినిమం నీడ్ను ఫుల్ఫిల్ చేయలేకపోయింది. దీన్ని సిగ్గుపడాల్సింది పోయి వీరంగాలు చేసుడు, జబ్బలు తరుచుకునుడు, తూకిత్తా అంటే మైకిత్తానుడు, ఇది కాదండి దేశానికి కావాల్సింది. దేశం డజంట్ రిక్వైర్ దిస్ సిల్లీ నాన్ సెన్స్లెస్ పాలిటిక్స్. ఎస్ వీ మస్ట్ ఆల్ బికమ్ సీరియస్. ఐ అప్పీల్ టు ఆల్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కైండ్లీ, నేను చెప్తుండే పాలిటిక్స్ వేరే. నేను ఎప్పుడైతే నేషనల్ ఫ్రంట్ అని చెప్పినో, దట్ నేషనల్ ఫ్రంట్ ఈజ్ నాట్ ది అలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎట్ ఆల్. దట్ ఇస్ ఎ సిల్లీ అప్రోచ్. ఇట్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్. ఐ వాజ్ పార్టీ టు ఇట్, ఐ వాజ్ విట్నెసింగ్ ఇట్. ఇట్ వాజ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. అయిపోయింది అది, కాబట్టి అది కుదరదు. ఆ పద్ధతి కాదు, ప్రజలను ఏకం చేసేది కావాలి, పార్టీలను కాదు. ఒక ఎజెండా, బలమైన ఎజెండా. ఎస్ మీకు కొంతమందికి అనిపించచ్చు ఇప్పుడు, ఏం రా కేసీఆర్ ఎట్లా మాట్లాడు, ఏం చేస్తారు, ఏం చేస్తే తెలుస్తుంది. నేను గులాబీ జెండా గీసినప్పుడు అట్టే అన్నాడు, ఏమవుతుంది, ఎడికి వస్తుందా, ఎట్టయిస్తుందా అని మాట్లాడేది. వచ్చింది రాష్ట్రం, మంచి ఎలక్షన్ అయింది, సెకండ్ టర్మ్ పోతుంది మళ్ళీ. ఇప్పుడు అట్లనే బిగినింగ్ ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది, కానీ ఇట్ విల్ షో వెరీ షార్ట్లీ. నేను చాలా చాలా యాక్టివ్ అవుతాను, రాష్ట్రాన్ని పర్ఫెక్ట్గా లైన్లో పెట్టుకుంటూనే. ఖచ్చితంగా ప్రేక్షకులు ఉండలేము ఈ దేశంలో, ఉండకూడదు కూడా. బాధ్యత నిర్మాణాత్మకం కలిగి ఆలోచించగలిగే ఆలోచన శక్తి ఉండే ప్రతి నాయకుడు
దేశ నిర్మాణం కోసం కంట్రిబ్యూట్ చేయాలి, చేయకపోతే క్రైమ్. ఆలోచన శక్తి లేకపోతే దేశం గురించి అవగాహన లేకపోతే అది వేరు సంగతి. కానీ ఉండి ఉన్నకాన్ని కుమిలిపోవడం కంటే, అయ్యో ఇట్లా జరుగుతుందని బాధపడే కంటే, పెదవులు తప్పించకుండా కూర్చోవడం కంటే డెఫినెట్గా పని చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఆ పని చేస్తా నేను, నాకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఉంది. మీరు రాబోయే ఒక నెల లోపలనే చూస్తారు ఒక అద్భుతమైన గుణాత్మక మార్పు భారత రాజకీయాల్లో చూడబోతారు మీరు. ఎస్, ఐ విల్ డూ మై బెస్ట్ విత్ ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ టు బ్రింగ్ ఇన్ ఎ వెరీ హై క్వాలిటేటివ్ చేంజ్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ సినేరియో. ఎస్, ఆల్మోస్ట్ సర్టన్ బ్రాడ్ పాయింట్స్ ఆఫ్ ద ఎజెండా ఆర్ విత్ మీ. వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్, ఐ హావ్ షేర్డ్ ఇట్ విత్ సో మెనీ పీపుల్. మిస్టర్ కేశవరావు వాజ్ ఆల్సో దేర్ వెన్ వీ విజిటెడ్ బెంగాల్, వెన్ వీ విజిటెడ్ సో మెనీ అదర్ ప్లేసెస్. షార్ట్ పీరియడ్లోనే చాలామంది కలుస్తాం, మాట్లాడతాం. ఈ గ్రూపులు కాదండి, ఈ గ్రూపులు కాదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్, ఇట్ ఈస్ ఇట్ షుడ్ బీ ఏ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ మోడల్. బీజేపీ ముఫ్త్ భారత్, కాంగ్రెస్ ముఫ్త్ భారత్, అదే కావాలి దేశానికి. ఎస్, ఏ న్యూ ఎకనామిక్ మోడల్. మీకు సింపుల్గా చెప్తానండి, నేను మీకు సింపుల్గా చెప్తాను ఎంత దుర్మార్గంగా ఉంది దేశంలో అంటే, అవి నవరత్నాస్ ఉండే నవరత్నాస్ పోయి ఇప్పుడు ఏం రత్నాస్ అయినా మహారత్నాస్ అయింది. ఆ మహారత్నాస్ కింద ఒక 9.5 లక్షల కోట్లు ఉంది మురిగిపోయి రైట్ నౌ. ఎస్, దాన్ని వాడే దరిద్రం ఈ దేశం వాడది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సుమారు ఒక 8-9 లక్షల కోట్లు ఉంది. ఎస్, రిజర్వ్ బ్యాంక్ నీడ్ సర్టన్ రిజర్వ్స్, వీ నో ఇట్. ఒక 2-3 లక్షల కోట్లు సరిపోతుంది టు మెయింటైన్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ అండ్ ఆల్ దాట్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండాలి. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ దాట్. థింగ్స్ షుడ్ బి వెరీ డైనమిక్. అంటే ఒక 15-16 లక్షల కోట్లు నెట్ మనీ ఇస్ అవైలబుల్, బట్ వీ డోంట్ యూజ్ ఇట్. మాటలు పెద్ద పెద్దవి మాట్లాడతాం, డైలాగులు పెద్ద పెద్దవి చెప్తాం, ఇది బాధ. ఉండే రిసోర్సును కూడా వాడే తెలివితేటలు లేవు దేశానికి. ఎందుకు లేవంటే మనకు అంతే, మన క్లాస్ అంతే. మళ్ళీ ఇప్పుడు మందిరు తోక ఇది కడతాం, ఇది కావాలి మందిర్. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది మందిర్? ఎలక్షన్ వస్తుంది కాబట్టి సర్జికల్ స్ట్రైకు, తోక స్ట్రైకు, మందిరు ఇవి పెడతారు ఇక బాగోదు అని మైండ్ ఎంగేజ్ చేయాలి ప్రజలని. మళ్ళీ అని ఒక రకమైన ఎకనామిక్ సోషియో ఎకనామిక్ ఎజెండా కాదు, ఇది ఎంగేజ్ చేయాలి ఇక, ఈ దరిద్రం తీసుకురావాలి, దానిలో అంతా కొట్టుకసావాలి. నేను అందుకే దయచేసి మొన్న నేను మీడియా, ఇప్పుడు ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎన్నికలలో మీడియా ఏ రోల్ అయితే మనం ప్లే చేసినామో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, దయచేసి లెట్ అస్ ఓపెన్ అవర్ మైండ్, లెట్ అస్ బికమ్ బ్రాడ్. బాగా గొప్పగా విశ్లేషణలు పోదాం, మనం గొప్ప ఆలోచనతో పనిచేద్దాం, తప్పకుండా కొంత కంట్రిబ్యూట్ చేద్దాం తెలంగాణ వేదికగా ఈ దేశానికి చేద్దాం తప్పకుండా. అనేక ఉద్యమాల్లో మనం చేస్తున్నారు ఇప్పటికే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు తుపాకులు పట్టుకొని చేస్తారా, తుపాకులు పట్టుకోక చేస్తారా, విషయం వేరు సంగతి. కానీ తెలంగాణ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఏదో రూపంలో దేశం కోసం, సమాజం కోసం జరిగే పనిలో తెలంగాణ ఈజ్ ఆల్రెడీ కంట్రిబ్యూటింగ్ డెఫినెట్లీ, అండ్ వీ కంటిన్యూ టు కంట్రిబ్యూట్ బై ఆల్ మీన్స్. అండ్ యాజ్ కేసీఆర్ బ్లెస్డ్ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, యాజ్ ది సన్ ఆఫ్ ద సాయిల్, ఐ విల్ సర్టెన్లీ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో, 11:30 లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఉంటుంది బై టుమారో 11:30. ఐ ఇన్వైట్ ఆల్ ద ప్రెస్ ఫ్రెండ్స్ ఫర్ ఎ వెరీ సమ్టస్ లంచ్ టుమారో. వీఆర్ గోయింగ్ టు హోస్ట్ యూ, యూఆర్ ఆల్ టైర్డ్ ఇన్ ద ఎలక్షన్, ఇస్ ఇట్ అప్రాప్రియేట్ కేసన్? సో కేశవరావు బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి, లేవద్దండి. ఎస్, మిస్టర్ కేశవరావు విల్ హోస్ట్ ద లంచ్. ఈజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ద పార్టీ. డాక్టర్ కేశవరావు విల్ హోస్ట్ ఎ వెరీ సమ్టస్ లంచ్ ఫర్ ద మీడియా హియర్ ఇన్ తెలంగాణ భవన్ అలాంగ్ విత్ అవర్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, రైట్? సో వీ విల్ ఆల్ హ్యావ్ లంచ్ టుమారో. సార్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. ప్లీజ్ బీ పేషెంట్, బీ పేషెంట్. నాకు తెలియదు, రేపు తెలుస్తుంది. డోంట్ బి యాంగ్జియస్, డోంట్ బి యాంగ్జియస్, వెయిట్ వెయిట్ యువర్ టర్న్ విల్ కమ్. వేర్ యూ సో యాంగ్జియస్? టైరో, ఎస్ ప్లీజ్. అంటే దట్ ఈస్ ఎ వెరీ రొటీన్ థింగ్ టు ఫాలో, అది మహత్తరమైన విషయం కాదు. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్యాబినెట్ జరగాల్సిందే కదా, దాని పెద్ద అంత ప్రాధాన్యత లేని ముచ్చట, అది ఓ దినం వెనుకనో ముందో చేసేస్తారు దానికి. మొన్న ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ గారు వచ్చారు,
రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే వారు వచ్చారు, వారితో పాటు శేఖర్ గుప్తా గారు వాళ్ళంతా కూడా కొందరు వచ్చారు. వారు అడిగితే నేను క్లియర్గా చెప్పాను, ఒకటి తెలంగాణలో ప్రతిపక్షం పేరిట ఆ పార్టీలు కలిగిస్తున్నటువంటి చికాకులు, అతి మూర్ఖంగా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న పద్ధతి, అతి మూర్ఖంగా మరీ అతికిపోయి నిరాధారమైనటువంటి పిచ్చి ఆరోపణలు చేయటం, ఒక ఫ్రగైల్ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఐ థాట్ తెలంగాణ షెల్ కమ్అవుట్ ఆఫ్ దాట్, తెలంగాణ రాష్ట్రం దాని నుంచి బయటికి రావాలా, ఈ కోటి ఎకరాల మాగానికి కావాలి, ఇవన్నీ డంకీలు పక్కకు పెడితే కోటి ఎకరాలు నీళ్ళైతుంది అనుకోండి తెలంగాణ ఎట్లుంటుందని ఇమాజిన్ చేయండి ఒకసారి. రమ్మంటే దండం పెడితే కూడా బయటికి రాడు. మహబూబ్ నగర్ పోతే నేను మొన్న నా కన్నతో చూసినా ఎలక్షన్ తిరుగుతుంటే 8.5 లక్షల ఎకరాలు ఇప్పుడు నికరంగా సాగు ఉన్నది. అక్కడ మా చాయ్ చెంత అక్కడ నిల్చున్నాడు, పాట మేమే రాసిన ఇద్దరం కలిసి రాసి, వలసలతో వలవల విలపించు కరువు జిల్ల, ఆ పాట మేము రాసినాం. అది ఏందా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని రాష్ట్రం. మా గుండెలు ఉండాలి కదా, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకోకపోతే మేము రాస్తే అది వ్యర్థమవుతుంది. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది కాబట్టి మాకు ఇప్పుడు గులాబీ పైట కప్పేసింది. 14 గంటే 13 సీట్లు గెచ్చినాం మేము. అంటే అరే టైర్ పెరుగుతున్నా యాంగ్జైటీ మత్కరు క్యూ అవుతున్నా జల్ది భాయ్, మరి ముందే సెక్రటరీ భేజినా చారా ఆకు క్యా జల్ది ఆయన ద చీఫ్ మినిస్టర్ భయ్ కైసాపి జాతం ఆకు క్యా ఫికర్ పడి ఉస్కా బడా అజీబ్ ఆద్మీ వేర్ యూ సో హేస్టీ టు సెండ్ మీ టు సెక్రటరీ, ఐ విల్ ఎనీవే గో అండ్ యూ నీడ్ నాట్ సెండ్ మీ, అరే ఐ హ్యావ్ ద ఎలిజిబిలిటీ టు గో దేర్, వై ఆర్ యూ బాదరింగ్ సో మచ్, డోంట్ బి సో యాంగ్ దోస్ ఆర్ సిల్లీ థింగ్స్ యూ నో ఫర్గెట్ ఇట్. ఓ సో బోలే వాళ్ళ కిదర్ గే ఆజ్ మిట్టి మే మిల్ గే, మై సెక్రటరీ నై గయా బోలే, మై ప్యాలెస్ బనాయా బోలే, మై గోల్కొండ ఫోర్ట్ బనాయా బోలే, ఓ కా గయా ఓ లోక్ జాదా నైకర్నా చెయ్యో బాతో మే చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ సి వెరీ వెరీ సీట్స్ దట్ బికమ్స్ హిస్ ఆఫీస్ యూనో, వన్ షుడ్ నో ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏ డెమోక్రాటిక్ గవర్నమెంట్, ఇస్కా కోయి జరూరీ నీ కే కాన్ సే కామ్ కరే, క్యా కామ్ కర్ రే ఉస్సే మత్లబ్ హై జనతాకు, క్యా కామ్ హో రా హై ఉస్సే మత్లబ్ హై, క్యా హోనా చాహియే ఉస్సే మత్లబ్ హై, ప్రూవ్ హో గయా ఆజ్, ఉస్కే బాద్ భీ ఫిర్ వహీ సవాల్ పూచ్ రహే తో ఉస్కా కోయి మైండ్ నహీ, ప్లీజ్ డోంట్ గో ఇన్ టు దట్. సి ది క్వశ్చన్ ఈజ్, మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న, ఉత్తమమైన ప్రశ్న కూడా. ఇది నేను చెప్పిన చాలామందికి అర్థం కాదు ఇనిషియల్గా, తప్పు కూడా కాదు, ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితిని టోటల్గా మార్చాలి సమూలంగా అన్నప్పుడు నేను స్టాలిన్తో మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఎస్. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను మీకు, ఒక చిన్న మాట, స్టాలిన్ గారికి ఇతరులకు నేను కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, మీరు ప్లీజ్ ఐ విల్ టెల్ దట్, మీరు గొర్రెల్లాగా మీ అంతలో మీరే ఉరికి నేను బీజేపీ అని, నేను నాన్ బీజేపీ లేకపోతే నేను బీజేపీ అని ఎందుకు ముద్ర గుద్దుకుంటారో నాకు అర్థం కాదు. మిమ్మల్ని కొట్టినోడేవాడు గిరివాడు ఉండు అట్లా, ఆయన ఒక మీటింగ్ పెడతాడు, ఏం మీటింగ్ పెడతాడు, అటానమీ టు స్టేట్స్, ఐ సెడ్ అటానమీ టు స్టేట్స్ ఆర్ యూ గోయింగ్ టు బెగ్ ఆర్ వాట్ యువర్ వై, అంటే ఇన్ దట్ కేస్ వై ఆర్ యూ అలైనింగ్ ఇన్ అడ్వాన్స్ ఆప్ జీతో, ఆప్ జీతో ఆప్ని జగా బయటో, జో జీతే జో లోక్ బయట ఒక సౌ సౌ లోక్ డేఢ్ సౌ లోక్ ఎంపీ జో ఓ బయట ఒక జగా బోలు. సి నేనేమంటున్నా అంటే ఇంక కొద్దిగా వివిడిగా నేను మీకు రేపేలో ఇంకా బాగా చెప్తాను, ఇంకా కొద్ది వివిడిగా చెప్పానంటే ఎక్కడో గద్వాల కాన్స్టిట్యున్సీలో గట్టు మండలంలో కర్ణాటక బార్డర్లో మేము ఒక ప్రైవేట్ ప్రాథమిక పాఠశాల నడుపుతున్నామండి, దాని మీద ఢిల్లీ పెత్తనం ఎందుకు అంటున్నాను నేను, మాకు రాదా మాకు లేదా తెలివి, మాకు వైద్య శాఖ లేదా, మాకు మంత్రి లేడా, మాకు సెక్రటరీ లేడా, మా గవర్నమెంట్ లేదా, ఇడా మేము స్లీపీ ఉన్నామా, వై ఢిల్లీ ఈజ్ బాదరింగ్ అబౌట్ దాట్, పాకిస్తాన్తో ఉన్న సమస్య పరిష్కారం కాదు అది, తెలివి లేదు దాని మీద, ఒక 15 లక్షల కోట్లు మురిగిపోతే ఏం చేయాలో అర్థం లేదు, దాని మీద పనిచేయరు, గట్టు మండలంలో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ మీద నీ పెత్తనం అవసరమా, దట్ ఈస్ వాట్ ఇస్ ఇన్ క్వశ్చన్. వైద్యం ఉంది ఎందుకయ్యా నీకు ఢిల్లీకి,
విద్య ఉంది, నీకెందుకు ఢిల్లీకి నాకు అర్థం కాదు. వ్యవసాయం ఉంది, డెఫినెట్గా వేరే ఉంటుంది. కోల్డ్ స్టేట్స్లో ఒక రకమైన వ్యవసాయం జరుగుద్ది, మన దగ్గర వేరే వ్యవసాయం జరుగుద్ది. ఇప్పుడు సపోజ్ అక్కడ కోస్టల్ ఏరియా ఉంటే వాని వ్యవసాయం వేరే ఉంటుంది. నీకు ఎందుకు ఢిల్లీగా బాధ? ఆ మునోపతి ఎందుకు? రూరల్ డెవలప్మెంట్ ఒకటి ఒక పరిస్థితి ఉంటుంది, ఇంకొంది ఇంకో పరిస్థితి ఉంటుంది. నీకు ఎందుకు ఆ బాధ? హిస్పెట్ నువ్వు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి? అర్బన్ డెవలప్మెంట్ వై డూ కీప్ విత్ ఢిల్లీ? వాట్ ఢిల్లీ హ్యాస్ టు డూ విత్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, కర్ణాటక ఆర్ ఉత్తరప్రదేశ్? వాట్ ద హెల్ ఇట్ ఈస్ కేంద్రం? ఐఎమ్ ఎలేజింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ బై బోత్ ద పార్టీస్, ఐదర్ బై డైరెక్ట్లీ ఆర్ బై హెడెడ్ బై దెమ్. వర్ ఆల్ డూయింగ్ రబ్బిష్ ఆల్ దీస్ ఇయర్స్. ఎస్, ఐ ఎలేజ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పొలిటికల్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ. డెఫినెట్లీ ఐఎమ్ ఎలేజింగ్ వెరీ సీరియస్లీ. వాట్ నాన్ సెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ దిస్ గోయింగ్ ఇన్ దిస్ కంట్రీ? వై దేర్ ఆర్ నక్సలైట్స్? హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? వై దేర్ ఇస్ సో మచ్ టెర్రరిజం? వై హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? యూ డోంట్ అడ్రస్ ది ఎమోషన్స్ ఆఫ్ పూర్ పీపుల్. అండ్ ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ ఓపెన్లీ టెలింగ్, సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ రాంగ్ జడ్జిమెంట్. ఎస్, ఐఎమ్ కోటింగ్ ఇట్. సుప్రీం కోర్ట్ డెఫినెట్లీ హ్యాస్ గివెన్ ఎ రాంగ్ జడ్జిమెంట్, క్రాసింగ్ దేర్ లిమిట్స్, క్రాసింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎక్కడుందండి రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ ఇవ్వాలి? ఉందా? వాళ్ళు ఒక ఇర్రెస్పాన్సిబుల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఎవరు ఆపాలా? భారత ప్రభుత్వం ఆపాలి, భారత పార్లమెంట్ ఆపాలి. భారత పార్లమెంట్ అవసరం మీద యాక్ట్ చేయాలి. అడగలేదండి బీసీలు, అడగలే వాళ్ళు, నోరు లేనండి అడగలే, ఎస్సీలు అడగలే. ఇలా మన రాష్ట్రంలోండి 15% అని పెట్టి మరి ఎస్సీలు లిటరల్గా ఇలా మన రాష్ట్రంలో 16% ఉన్నారు. పెంచాలి మరి 1%, పెంచద్దంటే 50% దాటద్దంటే నువ్వెవరు? నాకు అర్థం కాదు. ఇక్కడ మా ప్రజలు, వాళ్ళకి ఎమోషన్ ఉంది. ఇప్పుడు నా దగ్గర బీసీలు 52% ఉన్నారు, వాళ్ళు కోరుతున్నారు మాకు అధికారం కావాలి. అవునా? ఇంతకుముందు ఎడ్డితనం ఉంది, తెలవలే, అడగలే, దేవర్ ఇగ్నోరెంట్. టుడే దే ఆర్ డిమాండింగ్ అండ్ హూ ఆర్ యూ టు స్టాప్ ఇట్ అండర్ సమ్ ప్రిటెక్స్ట్ ఆర్ అదర్. ఐ టోల్డ్ దిస్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టైమ్ అండ్ అగైన్. నేను ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతలేను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి చాలా యాంపుల్గా నేను చెప్పిన, ఈ పరివర్తన రావాలి దేశంలో, ప్రజల యొక్క ఎమోషన్స్ స్థాయికి ప్రభుత్వాలు ఎదగాలి, మన ఆలోచన ఎదగాలి. ఎస్, ఇప్పుడు సింపుల్ కాంటెక్స్ట్ అండి. షెడ్యూల్డ్ ట్రైబ్ రాజ్యాంగంలో ఉన్నారు వాళ్ళు, ద గిరిజనులు, వాళ్ళ హక్కు. తెలంగాణ ఏర్పడ్డది రైట్, చేసింది ఎవడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, పార్లమెంటే. ఏర్పడ్డప్పుడు సంభవించిన పరిణామం మా గిరిజనుల సంఖ్య పెరిగింది, మా ముస్లింల సంఖ్య పెరిగింది. దానికి తగురీతుల మీద రిజర్వేషన్ పెంచుకుంటామని నాయన అండి, నీకేం ముల్లెపోయిందా? ఇంకా దాని మీద డైలాగులు కొడతారు మీరు, మేము చెయ్యం, మేము కాని, నువ్వో నీ అయ్యా జాగిర. అగో ఈ తానాషాయ ఏమన్నా? ఎన్ని రోజులు జరుగుతాయి తానాషాయి? అంతే కదా, నేను ఓపెన్ ప్రపగేట్ కూడా చేసిన మొన్న ఇది. ఈ ఇగో ఈ జాడ్యాలు అండి, ఈ జాడ్యాలు, ఈ తానాషాయి. ఎస్, వీ కెన్ డూ థింగ్స్, వీ కెన్ అన్డూ థింగ్స్. దిస్ ఈజ్ ద థింకింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. దిస్ ఇస్ అరగెన్స్ ఆఫ్ బోత్ దీస్ నేషనల్ పార్టీస్. ఎస్, దట్ షుడ్ బి ట్యాకిల్. ఇండియా ఫస్ట్ నీడ్స్ టు ట్యాకిల్ ది అరగెన్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ది హెడ్ స్ట్రాంగ్నెస్ ఆఫ్ దీస్ పొలిటికల్ పార్టీస్ హ్యాస్ బికమ్ ఎనిమీ ఆఫ్ దిస్ కంట్రీ, మేకింగ్ ఆల్ అదర్ స్లేవ్స్. కంకరెంట్ లిస్ట్ని పవర్ఫుల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. దే హ్యావ్ నో రైట్. కంకరెంట్ లిస్ట్ని వీక్ చేయాలి, డిస్మిస్ చేయాలి. దేర్ షాల్ బి నో కంకరెంట్ లిస్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, ఇంత పెద్ద దేశానికి ఒక సుప్రీంకోర్టు పెడతారండి? ఉన్నది ఎక్కడన్నా ప్రపంచంలో? ఒక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే మొత్తం కంట్రీ గోస్ అండర్ దట్ జడ్జిమెంట్, అండర్ దట్లా. దేర్ ఆర్ సిస్టమ్స్ అవైలబుల్ ఇన్ అమెరికా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సుప్రీం కోర్ట్. ఫెడరల్ కోర్ట్ స్టేట్కి స్టేట్ మధ్య ఇబ్బంది ఉన్న కాదు, ఇంటర్ఫియర్ చెప్తారు. విన్ ఆర్ వి గోయింగ్ టు చేంజ్? ఐ రిక్వెస్ట్ ఆల్ మై మీడియా పర్సన్స్, మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ థింక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. వీ నీడ్ టు చేంజ్ అల్టిమేట్లీ. ఐ ప్రపోజ్, ఐ రిక్వెస్ట్ ద హోల్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, ద హోల్ ఇంటలెక్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇండియా నీడ్స్ టు చేంజ్. ద టైమ్ హెస్ కమ్. ఆల్మోస్ట్ వెరీ ఆల్రెడీ వెరీ ప్రీషియస్ 7.5 decades టైమ్ హెస్ గాన్. అండ్ హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు వెయిట్? హౌ లాంగ్ యూఆర్ గోయింగ్ టు వెయిట్? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ బిఫోర్ ద నేషన్. పొలిటికల్ పార్టీని ఏకం చేయడం పెద్ద సిల్లీ ప్రతిపాదన, ఏం పెద్ద ఇష్యూ కాదండి. 7-4 పోయడం బట్టి నేను కూడా పోయా, నేను కూడా పెద్ద పోయిన సార్లు కొడకపోయి వాళ్ళు గాలి వాళ్ళకు ఎటు పోతారు పోవడం గొప్ప విషయమా? అది కాదు నేను చెప్పుతున్నది. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ బిగినింగ్.
దానికి కూడా ఒక ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అబ్దుల్ గఫూర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ మూమెంట్ బోలిన యూ ఆర్ సింగిల్ ఎవ్రీబడి వాజ్ లాఫింగ్ ఆయన నవ్విన్ ఆయన తర్వాత మొత్తం జమ అయిపోయి దేశమంతా పోతే ఆ ఉద్యమంలో ఇక మా నాయన నరసింహారెడ్డి గారు ఉండే అంటే విషయం ఏంటంటే అట్లా వచ్చి ఆ మూమెంట్ పెద్ద ఉప్పెన అయిపోయి చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని కాల్చిపరిచింది జనతా గవర్నమెంట్ తెచ్చింది భారతదేశంలో అట్లనే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైనా అట్లనే ఉంటుంది ఈ దేశంలో ప్రజలను నెగ్లెక్ట్ చేసే పద్ధతి వలన ప్రజలు వాళ్ళు ఎవరిని కావచ్చు కాదు వాళ్ళు మైనార్టీలా వాళ్ళు గిరిజనులా వాళ్ళు రైతులా లేకపోతే వాళ్ళు ఇంకోలా అనేది పాయింట్ కాదు ఇక్కడ ప్రజలను అగౌరవపరిచే పద్ధతి పోవాలి ప్రజలను తక్కువ చేసి చూసే పద్ధతి పోవాలి దేశంలో నివసించే ప్రతి పౌరుడు సమాన గౌరవం పొందాలి ఎస్ ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ఎవ్రీబడి రైతులు ఏం తప్పు చేసినండి ఏం పాపం చేసినండి దేశంలో ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా అద్భుతమైన సబ్సిడీలు ఇస్తారు రైతులకు రైతులను గౌరవిస్తారు ఈ దేశంలో ఇయ్యారండి నన్ను అడిగినారు మీరు ఎట్లా ప్రపోజ్ చేసింది పథకం అని రాజ్నాథ్ సింగ్ గారు అడిగింది నన్ను హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా మేము పోయినప్పుడు రావు సాహబ్ జో పైసే దేరే కితనే కిస్తోమే వయసులు కర్తే మై బోలా వసూలు నై కర్తే మీరు వాపస్ నేయలేదు ఐసా కాదు ఐసా ఎట్లా ఇస్తే దట్ ఇస్ మై ప్రయారిటీ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ప్రయారిటైజేషన్ మీ ప్రాధాన్యతలు మీరు ప్రభుత్వాలు నిర్ణయించుకునే ప్రాధాన్యతల క్రమం ఏంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నీ ఎజెండా ఏంది రైతుని నేను అనుకున్న నాదే రైతునా ఎజెండా మేము రైతుల ట్యాక్స్ రద్దు చేసినాం రైతులకు ఫ్రీ పవర్ ఇస్తున్నాం రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం మిమ్మల్ని డిమాండ్ చేసినాం నరేగా ప్రోగ్రాము వ్యవసాయానికి అనుసంధానం చేయమని అసెంబ్లీ తీర్మానం చేసినాం మేము ఒక ఐదారు పారామీటర్లు పెట్టుకోము రైతు అని బట్టిగా డామా కొడతలేం మేము రైతుకు ప్రాక్టికల్గా ఏం చేయాలో చేస్తున్నాం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కొంత రిలీఫ్ మా దగ్గర మొత్తం బతికిపోయినా నేను అంటలేదు చరిత్రలో చూసినారండి రైతుల పాస్బుక్లు ప్రభుత్వం పోయి వాళ్ళ ఊర్లో వాళ్ళ చేతులు పెట్టేచ్చిందా ఏ ప్రభుత్వం అన్న చెప్పిన చేసిన రిపోర్ట్ చేసినరా కనీసం మేము ఒక 85% ఇచ్చినాం ఇప్పుడు పార్ట్ బిలో ఒక 15% ఉంది తీసి రాబోయే 2-3 నెలలు క్లోజ్ చేసి పడేస్తాం అది కూడా పాస్బుక్ల కోసం రైతులు తిరిగే దుస్థితి ఉండదు రెవెన్యూ రికార్డ్ అప్డేషన్ కూడా చేస్తాం డెఫినెట్గా ఏ రోజుకి ఆ రోజుకి మొత్తం రికార్డ్ అప్డేట్ అవుతుంది అంటే ఇవి ఎఫర్టే లేదు రైతుల భూముల పరిష్కారం చేయరు హక్కుల పరిష్కారం చేయరు భూముల మీద హక్కులు ఉండయి లేని గలబాలు సృష్టిస్తారు అంటే ఇవన్నీ కూడా ఇట్లా ఉండుండగా మళ్ళీ ఇక నేను ఇది నేను అది జాతీయ స్థాయి నాయకులు వచ్చి అబద్ధాలు మాట్లాడతారండి పచ్చి అబద్ధాలు ప్రధానమంత్రి మాట్లాడతారు పచ్చి అబద్ధం ఇంత అనుమానమా ఈ దేశంలో ఆయన నిజామాబాద్కి వచ్చి నరేంద్ర మోడీ గారు కరెంటు బాగాలేదు అంటాడు ఎవడు చెప్పాలి నేను మొత్తం తెలంగాణ అంతా అడిగిన కరెంటు బాగాలేదు ఆయనకి ఛాలెంజ్ చేసినాను మోడీ గారు మీరు అక్కడనే ఉండండి నా దగ్గర కూడా హెలికాప్టర్ ఉంది వస్తా నేను ఇద్దరం కలిసి అడుగుదామని అడిగిన నేను దాటిపోయిండు అంటే నేను అనేది ఏంటంటే ఇంత అద్వానం మాట్లాడచ్చిన ప్రధానమంత్రి వచ్చి నిజామాబాద్ పట్టణంలో మోరీలు బాగాలేవు అంటాడు నిజామాబాద్ పట్టణం మోరీలు మాట్లాడేది ఇదే మేము ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఈ రకమైనటువంటి రాజకీయం ఎన్ని రోజులు నడుస్తుంది ఎన్ని రోజులు జరుపుతారు ఈ దేశంలో అది పోవాల్సిన అక్కరుందండి అనేది ఎన్ని రోజులు గోల్మాలు దింపుతారు ఇంకా దేశ ప్రజలను రాష్ట్రాలను కాబట్టి స్టేట్స్ అటానమీ పెరగాలి కంకరెంట్ లిస్ట్ వీకెండ్ కావాలి డిఫైన్ కావాలి దేర్ షుడ్ బి క్లియర్ డివిజన్ ఐదారు సబ్జెక్ట్స్ ఇమీడియట్గా కేంద్రం ఏదైతే ఉందో రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయాలి దాని మీద జరగాలి డిబేట్ మేము కేంద్రంలో ఈ చక్రాలు దింపుతా ఒక గది కాదు కావాల్సింది ఎవడు చక్రం దింపుతుంది ఎవడు దింపకపోతే ఇప్పుడు దింపిన చక్రాలు సరిపోలేదు అదే అవి దింపుడు ఇవి దింపుడు మా దేశభక్తి నువ్వు చెప్తున్నాను కానీ వన్ అట్ ఎ టైం లెట్ అవర్ తెలుగు ఫ్రెండ్స్ బి ఓవర్ దే విల్ ఆస్క్ 3-4 100% మిళితం కానీ ఎందుకు వెళ్ళమండి తెలుగు సీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తెలుగు ప్రజలు బాగుండాలి తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్కి లేదా నేను హానెస్ట్ ఇలా చెప్పొద్దు రేపు చెప్దాం అనుకున్నది రేపు ఇద్దాం అనుకుంటే మీరైపు నన్ను బలవంత పెట్టింది వన్ సెకండ్ ఆయన చెప్ప కానీ ఐ హావ్ టు సాటిస్ఫై హిమ్ అదర్వైజ్ నా మీద ఆయన అడిగాడా తప్పకుండా తెలుగు ప్రజలు బాగుండాలి నేను కోరుతున్నాను 100% ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ 1,00,000 ఫోన్లు వచ్చింది 1,00,000 పైన ఇంకా ఉన్నాయి కట్టలు మెసేజ్లు కథలు మునిపోయి అవ్వచ్చు టెలిగ్రామ్ ఇప్పుడు వస్తాయి అందిస్తాయి వాట్సాప్ ఎస్ఎంఎస్లు అడ్డగోలుగా మా వాళ్ళ ఫోన్లు వలిగిపోయే పరిస్థితి ఆనెస్ట్గా చెప్తుంది ప్రామిస్ ఐఎమ్ నాట్ జోకింగ్ మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు ఎస్ నేను చెప్పిన 100%
దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తామండి. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పనిచేద్దాం రాని మాకు లేదా అని. ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామయ్య, మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా. ఏం అలవని అయ్యా నవ్వుతే ఇవ్వకపోతే మనం తప్పవుతుంది మరి. తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్ కాయన, నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకో, తెలంగాణలో సంస్కారం ఇంగ్లంటారు మళ్ళా. కాబట్టి 100% హ్యావ్ టు రిటర్న్ ద గిఫ్ట్ మై ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు, డెఫినెట్ గివ్ ఇట్ అండ్ యూ షో వాట్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే. ఒక్కసారి వారి అయిపోతే మీరు ఇక్కడ హైదరాబాద్ పేరు మారుతాం, తోక మారుతాం, ఇక మార్చిన కాడ బంగారు ఇటుకలు వచ్చినాయట, అంతే కదా పనికి మాలిన దందాలు కదా, అదే కదా నేను చెప్పింది. వి కండెమ్ ఇట్, ఐ కండెమ్ ఇట్. అది ఏం పని వరుసన, ఏదో ఫైల్ ఏది పెడితే ఏంది నాకు అర్థం కాదు కదా. ఆయన ఇవ్వలే నాకు అర్థం కాదు, ఆయన తట్టి కాన చక్కలేదు. ఇప్పుడు తెలుస్తాయి కదా నా రెండు రోజులు అయితే ఇవ్వల వైపు అని అనడానికి ఆయన ఇవ్వాలండి, ఊహిజీ నువ్వు ఊహి. ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే నేను మాట చెప్తానండి, చంద్రబాబు నాయుడుకు పైచ్యం ఉన్నది, ఎస్ ఎస్ డెఫినెట్గా. ఆయన కలవాడది పోయి నరేంద్ర మోడీ సంకలది వచ్చాడు, మంచిగా ఎన్క్యాజ్ చేసుకున్నాడు, అవునా కాదా? ఏం మాట్లాడినండి, మీరు చెప్తే బాగుండదని చెప్పలేను నేను, రేపు చెప్తా దాని డీటెయిల్గా. ఎందుకంటే నేను కూడా ఆయనతో పాటు నీతి ఆయోగులు ఉన్నా కదా, ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినాడు, ఏమేమి గౌరవం పోయింది అనేది అవన్నీ కూడా చెప్తాను. నేను పొగడటానికి కూడా హద్దులేని పొగుడు కూడా పోయింది మోడీని రోజు. ఆగా ఆగా, పెద్ద మాట చెప్తున్నా ఈయన కాదానికి దందర్థం పడుతున్నాడు. ఆయన ఏమి మాట్లాడు, అతిగా పొగడబోయే మోడీని చాలాసార్లు బోల్ట్ అవుతాడు. ఓ మీటింగ్లో ఏం చెప్పాను తెలుసా, నా పక్క ఒక అఖిలేష్ యాదవ్ వాళ్ళంతా కూర్చున్నారు, ఒక 5-6 ముఖ్యమంత్రి లైన్ నేను ఉంటా కదా. ఈయనేమో యాంగ్జైటీ, ఓవర్ యాంగ్జైటీలో నరేంద్ర మోడీని పొగడబోయి, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళకి ఒకసారి అపాయింట్ చేస్తారు, వాళ్ళు దేశమంతా తిరిగి మొత్తం రాష్ట్రాలతో మాట్లాడి ఒక మోడల్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు, అంటే డెవల్యూషన్ ఎంత ఉండాలి, ఫలాని ఎంత ఉండాలి, ఫలాని ఎంత ఉండాలి చెప్తారనమాట. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ మోస్ట్లీ చేస్తారు, మోస్ట్ 90%, లేకపోతే కొన్ని చేయకపోతే కొన్ని మార్పులతో చేస్తారు. ఈయనకు వచ్చింది మోడీ గారు వచ్చే వరకు వచ్చిన కాంగ్రెస్ అప్పుడు యూపీఏ గవర్నమెంటే అపాయింట్ చేశారు, వేణుగోపాల్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్ ఉన్నారు. వారు రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులలో డెవల్యూషన్ 42% పెంచాలని పెంచారు, ఈయన పెంచారు, సేమ్ రిపోర్ట్ అడాప్ట్ చేసిన పెంచిన అయిపోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు పొగుడుకుంటూ ఇంద్రుడు చంద్రుడిగా మోడీ అంత గొప్పోళ్ళేడని, ఇక మోడీ పాయకాన పోతే వాసన కూడా రాదని తల్లి వల్ల అవునాయంటారే అని పెంచి ఆ ఓవర్ యాంగ్జైటీలా ఆయన మాట్లాడిన దరిద్రం కొట్టి మాట తెలుసా, ఫస్ట్ టైం ఇండియాలో ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఈ ఇట్లా పెంచిండు అని అన్నారు. అందరు గొల్లు నవ్వినారు, అరే క్యాసా బోల్తా క్యాబ్ అయినా నక్లీష్ యాదవ్ అని, అది ఇంకే ఆసే పివి నరసింహరావు సాబ్ బనే, హమారే పాస్ చరణ్ సింగ్ బనే, విపీ సింగ్ బనే, మొరార్జీ దేశాయ్ బనే, ఇతనే సరే సీఎం బనే, ఏ క్యా బోల్ అవులా ఓ జానే ఆప్ జానే బాయ్ మైక్యాకరణ అని గట్టు ఉంటుంది కథ ఈ బాబా అని నేను చెప్పాలే, చెప్పుదాం కదా బాబా, నీ ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి, చాలా చెప్పేది ఉన్నాయి, విజయవాడని పోయి చెప్పేది ఉన్నది, ఈడెందుకు చెప్పరా మరి ఊకుంటారు అట్లా ఎట్లా అయితే బాయ్ సార్ నాకు అర్థం కాదు. ఎస్ బేటే నన్ను లెటర్ లెటర్ గెట్ చీస్ ప్లీజ్ ప్లీజ్ పాయింట్ అమ్మా. దేశంలో పేదలకు ఇండ్లు కట్టాలనే పథకం ఏదైతే ఉందో అది కూడా దురదృష్టవశాత్తు వీళ్ళు చెప్పే మాటలకు జరిగిన ప్రచారాలకు పొంతం లేదమ్మా, అది మోస్ట్ అన్ఫార్చునేట్లీ
అది పైరవి కార్లు 70%, అసలు లబ్ధిదారులు 30% పోయింది. మన రాష్ట్రంలో అయితే మరీ మరీ దారుణం, భయంకరం, అసలు ఊహకు అందని దుర్వినియోగం జరిగింది. లబ్ధి పట్టుకుందామంటే ఏంటంటే పాపం లబ్ధిదారులు పట్టుకోవాలి, వాడు వచ్చింది మనకి లేదు లాభం, తిన మధ్యలో తినిపెట్టు. మేము పెట్టింది ఏంటంటే డెఫినెట్గా టు ఇంప్రూవ్ ద డిగ్నిటీ ఆఫ్ ద పూర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం. మీరు నా ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తారని మీరు అనుకుంటున్నాను, ప్రజలు అప్రిషియేట్ చేసినారు. దాదాపు ఒక 50 సభలలో చెప్పిన నేను, కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఒక ఆరోపణ అనుకుని పెట్టిన పాపం తెలివి తక్కువగా, ఒక 50 మీటింగ్స్లో ఓపెన్గా చెప్పిన, ఎస్ మేము మెల్లగానే కడతాము, సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలే కడతాము, కానీ కట్టినవి జబర్దస్త్ కడతాము. వాళ్ళకి 2 తరాలకు ఇల్లు బాధ పోవాలి, ఆ పేదలకు వాళ్ళకి హక్కు రావాలి. తర్వాత వాళ్ళు పెట్టినప్పుడు ఏం చేసిండ్రంటే వాళ్ళు అప్పు పెట్టిండ్రు, దానిలో కొంత పోర్షన్ అప్పు పెట్టిండ్రు. అది ఒక 4,316 కోట్ల అప్పు ఉండే ప్రజల మీద, దాన్ని నేనే రద్దు చేస్తాను. మొత్తం కాంగ్రెస్ టీడీపీ అన్ని గవర్నమెంట్లు కట్టినాయి. మేము కట్టేది 100% ఫ్రీ కడుతున్నాం మేము, ఒక రూపాయి ఛార్జ్ ఉండదు వాళ్ళకు. పేదలకు ఇచ్చేది కూడా పారదర్శకంగా లాటరీ తీసి ఇస్తున్నాం మేము. ఎమ్మెల్యేలు పెడతలేరు బెనిఫిషియరీల పేర్లు. ఈవెన్ సీఎం కాన్ఫరెన్స్ గజ్వేలు మీరు వస్తే కూడా మీకు తెలుస్తుంది, మీరు చూడొచ్చు. దయచేసి నేను కూడా ఇంటర్ఫియర్ కాను, ఒక లబ్ధిదారుని పేరు మేము రాయం, ఊరు సెలెక్ట్ చేస్తాం, మేము మండలం సెలెక్ట్ చేస్తాం, ఎమ్మెల్యే అధికారం అంతవరకు, లబ్ధిదారులను అధికారులు సెలెక్ట్ చేస్తారు. ఒక్కరిని తప్పు చేస్తా సస్పెండ్ చేస్తామని చెప్పినాం, ఉద్యోగం తీసేస్తామని చెప్పినాం. ఇంకా పేదవాడిని రావు, ఏ పేదవాడైనా మనవాడు కాబట్టి మనకెందుకు పైరవి అని మా ఎమ్మెల్యేలకు చెప్పిన, మా ఎమ్మెల్యేలు గొప్పోళ్ళు, వాళ్ళు దాని ఇబ్బంది ఇంటర్ఫియర్ కాలేదు, చాలా బాగా పథకం జరుగుతుంది. ఇప్పుడు ఈసారి మేము దాన్ని పెంచాలని నిర్ణయానికి వచ్చినాం, ప్రజల ఆసక్తి ఉంది కాబట్టి తప్పకుండా కొంత పేస్ దాన్ని పెంచుతాం. రెండవది దాన్ని ఇంకో మాటను వాగ్దానం చేసిన, సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా కన్సిడర్ చేస్తామన్నాం. దానికి ఎక్స్పర్ట్స్ చెప్పిన నేను, ఏ పద్ధతిలో ఇవ్వాలి, మరి డబ్బులు దుర్వినియోగం కూడా కావద్దు కదా, రాంగ్ పర్సన్స్ కూడా పోవద్దు కదా, ఒక పద్ధతికి ఇవ్వాలి కాబట్టి తప్పకుండా సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం. దానికి మంచి పద్ధతి ఒకటి కమిటీ ఒకటి పెట్టి ఎట్ట నియంత్రణ ఆ దుర్వినియోగం కాకుండా ఎట్లా దాన్ని పెట్టవలసిన పాబందీ ఏంది పెట్టి తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తాం. సునీయే యాప్, అరే ఆ జల్దీబాజీ మత్ కరో భయ్, సునీయే నేను ఆప్కా సవాల్ కా మే పూరా జవాబ్ దుంగా, విస్తార రూప్ సే దుంగా. ఆప్ అగైన్ ప్లీజ్ యువర్, అరే అమ్మ అమ్మ ఏక్ మినిట్ అయితే ఆ ఫిర్ సే బోల్ రే కే ఆప్కే ఫెడరల్ ఫ్రంట్ మేరే ఆప్కా నయ్యే, ఫెడరల్ ఫ్రంట్ హోగా హిందుస్థాన్ జనతా కా, కిసీ ఇండివిజువల్ కా నహీ హోగా, నంబర్ వన్. నంబర్ టూ, ఇస్మే పార్టీయో సే జ్యాదా ప్రజా హోంగే జనతా హోంగే, కౌన్ సా పార్టీ రహేగా కౌన్ సా పార్టీ నహీ రహేగా వో బేమత్లబ్ కీ బాత్ హై. ఇట్ ఈస్ నాట్ అలైనింగ్ మియర్ పొలిటికల్ పార్టీస్, ఇట్ ఈస్ అలైనింగ్ ది మాసెస్ ఆఫ్ ఇండియా. అగైన్ ఐఎమ్ టెలింగ్ ది ప్రాక్టీస్ యూస్ టు బి ఇన్ ఇండియా టు అలైన్ సర్టన్ లీడర్స్ సర్టన్ పార్టీస్ విచ్ వాజ్ రబ్బిష్ విచ్ ప్రూవ్ టు బి సెన్స్లెస్. ఎస్ ఐ థింక్ వెరీ సూన్ ఏ న్యూ నేషనల్ పార్టీ మే కమ్ విత్ ఏ కన్సార్షియం ఆఫ్ రీజనల్ పార్టీస్ డన్ ఏ గ్రేట్ నేషనల్. ప్లీజ్ దిస్ ఎ బిగ్ అనౌన్స్మెంట్ ఐఎమ్ మేకింగ్, వెరీ సూన్ ఇన్ దిస్ కంట్రీ ఏ న్యూ నేషనల్ పార్టీ మే కమ్ విత్ ది కన్సార్షియం ఆఫ్ సో మెనీ రీజనల్ పార్టీస్ ఆఫ్ ద కంట్రీ, రైట్? ఏ బాత్ కరే తో బేటే, నియత్ సాఫ్ హై మేరే దిల్ సాఫ్ హై, మే కోయి తోడ్ మరోడ్ బాత్ నహీ కర్తా, ముజే ఆదత్ భీ నహీ ముజే జురత్ భీ నహీ. ఏ జో బాత్ మే ఏ జో ప్రస్తావ్ సారే దేశ్ కే సామ్నే మే రఖ రహా హూ, ఏ దేశ్ కే లియే హై, మేరే లియే నహీ, కిసీ ఔర్ కే లియే నహీ, బిల్కుల్ దేశ్ కే జనతా కే హిత్ మే ఏ బాత్ మే ఆజ్ కహ రహా హూ. ఏక్ నయా ఎకనామిక్ మోడల్ ఇస్ దేశ్ కే లియే చాహియే, ఏక్ నయా అగ్రికల్చర్ మోడల్, కృషి క్షేత్ర మే ఏక్ క్రాంతి కి జరూరత్ హై, ఆర్థిక క్షేత్ర మే భీ ఏక్ క్రాంతి కి జరూరత్ హై, వో లానే కా ప్రయాస్ కర్నే వాలే సారే శక్తి ఇకట్టా హో జాయ్, సారే లోగ్ ఇకట్టా హో జాయ్, ఆర్ లోగోం కో ఇకట్టా కరే. ఏక్ బాత్ మే కహనా చాహూంగా, హో సక్తా హై, సంభవ్ హై కే జల్ద్ హీ ఇస్ దేశ్ మే ఏక్ నయా నేషనల్ పార్టీ, పార్టీ కే శకల్ మే విత్ రీజనల్ పార్టీస్ కన్సార్షియం, జో ఇస్మే షామిల్ హోంగే హోంగే, జో నహీ హోంగే నహీ హోంగే.